మనం జనరల్గా టీవీలలో పేపర్లలో ప్రతిరోజు డాలర్ అంత పెరిగింది ఇంత పెరిగింది అని చూస్తూ ఉంటాం. బంగారం ధర పెరిగితే డాలర్ వాల్యూ తగ్గుతుంది, డాలర్ వాల్యూ పెరిగితే బంగారం ధర తగ్గుతుందని కూడా మనం వింటుంటాం. మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఎన్నో కరెన్సీస్ ఉన్నాయి కదా, రూపీస్, యెన్స్, దీరామ్స్, రూబెల్స్, యాంగ్స్, మరి డాలర్ మాత్రమే గ్లోబల్ కరెన్సీ కింద ఎలా మారింది, ఎందుకని అన్ని దేశాలు డాలర్ని ఇంటర్నేషనల్ ట్రేడ్లో కరెన్సీ కింద వాడుతున్నాయి. మన ఆర్బీఐ లాగే యుఎస్ఏలోని ఫెడరల్ బ్యాంక్ కూడా మామూలుగానే ఉంటుంది కదా, మరి ఒక చిన్న చేంజ్ని ఫెడరల్ రేట్స్లో చేసినా కూడా ఎందుకని ఇంటర్నేషనల్ వైడ్గా ట్రేడ్లో భారీ చేంజెస్ సంభవిస్తున్నాయి అన్న విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఒక సబ్స్క్రైబర్ డాలర్ సుప్రీం కరెన్సీగా ఎలా మారిందో చెప్పమని రిక్వెస్ట్ చేశారు. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. డాలర్ ఎలా సుప్రీం కరెన్సీ కింద మారింది అనే డౌట్ మనందరికీ వస్తుంది. ఇదంతా 19th century మొదలయ్యింది. 19th century ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంబంధాలు పెరగడం మొదలయ్యాయి. కొన్ని కంట్రీస్ దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంటే కొన్ని కంట్రీస్ వద్ద అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఉండేవి. కొన్ని కంట్రీస్లో కెమికల్స్ బాగా ఉంటే కొన్ని కంట్రీస్లో మినరల్స్ బాగా దొరికేవి. ఇలా ప్రతి కంట్రీలో అన్నీ దొరికేవి కాదు. సో వాళ్ళు లేని వాటిల్ని వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళకు అవసరమైన పదార్థాలను ఆయా దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి అని అనుకున్నారు. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఒక్కొక్కరి ఎకానమీ ఒక్కొక్క రకంగా ఉంటుంది, వాళ్ళ కంట్రీస్లో కరెన్సీస్ వాల్యూస్ కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి. అంతేకాదు ప్రతి కంట్రీకి వాళ్ళ కరెన్సీని ఎంత కావాలంటే అంత ముద్రించుకునే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఆర్బీఐ లాగా ప్రతి కంట్రీలోని వారి వారి బ్యాంకులు ఎంత పడితే అంత ముద్రించడం వల్ల కరెన్సీ వాల్యూ పెరిగిపోయి గ్లోబల్ వైడ్గా ఇన్ఫ్లేషన్ పెరిగిపోయే ఛాన్స్ ఉంది. సో అన్ని దేశాలు కలిసి బంగారాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా కరెన్సీ కింద వాడుకొని ట్రేడ్ని కొనసాగించుకోవడానికి ఒప్పుకొని ట్రేడ్స్ చేసేవాళ్ళు. ఇలా వరల్డ్ వార్ 1 దాకా ట్రేడ్ బాగానే జరిగింది. అయితే 1914 నుండి అన్ని దేశాలు వాళ్ళ యొక్క కరెన్సీలను బంగారం కింద మార్చడం ఆపేశాయి. దానికి కారణం ఎవడు పడితే వాడు ఎంత పడితే అంత కరెన్సీని ముద్రించి బంగారాన్ని కొనాలి అని అనుకున్నారు. అలా చేయగా వచ్చిన బంగారంతో వాళ్ళు వరల్డ్ వార్ 1కి కావలసిన యుద్ధ సామాగ్రి, ఆయుధాలను సమకూర్చుకోవడానికి ఉపయోగించేవారు. సో ఇలా విపరీతంగా కరెన్సీని ముద్రించడం వల్ల వాళ్ళ కరెన్సీ వాల్యూస్ పడిపోవడమే కాక బంగారం విలువ కూడా పడిపోవడం స్టార్ట్ అయ్యి చివరకు బంగారానికి విలువ లేకుండా పోయింది. దీని దెబ్బకి ఇన్ఫ్లేషన్ గ్లోబల్ వైడ్గా పెరిగిపోయింది, ఎంటైర్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. ఇంకా ఇలా అయితే లాభం లేదని 1930s వరల్డ్ వార్ 2 విన్నవడానికి సిద్ధంగా ఉన్న అన్ని కంట్రీస్, టాప్ అండ్ పవర్ఫుల్ కంట్రీస్ కలిసి ఇంటర్నేషనల్ వైడ్గా వ్యాపారానికి ట్రాన్సాక్షన్ మీడియం కింద ఒకదాన్ని కావాలి అనుకున్నాయి. మరొకసారి బంగారాన్ని నమ్ముకొని గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ డౌన్ అవ్వకూడదని, బంగారం కాకుండా వేరే మీడియం కావాలి అని అన్ని దేశాలు భావించాయి. సో అప్పట్లో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన బ్రిటన్ ఒక సిస్టమ్ని ప్రపోజ్ చేసింది. దాని పేరే రాబస్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఈ సిస్టంలో ICU అనే దాన్ని ఫామ్ చేస్తుంది. ICU అంటే ఇంటర్నేషనల్ క్లియరింగ్ యూనియన్. ఇందులో ప్రతి ఒక్క నేషన్కి సపరేట్ ఇండివిజువల్ బ్యాంకర్ అకౌంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా ఒక కంట్రీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తే ICU ఆ కంట్రీ బ్యాంకర్ని యాడ్ చేస్తుంది, ఇంపోర్ట్ చేసుకుంటే ICU ఆ కంట్రీ బ్యాంకర్ని తగ్గిస్తుంది. ఫైనల్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ద్వారా సర్ప్లస్ ఆర్ డిఫిషిట్ తెలుస్తుంది. సో అప్పుడు ఆ దేశం యొక్క కరెన్సీ వాల్యూని డిప్రిషియేట్ చేయాలా అప్రిషియేట్ చేయాలా అన్నది ICU డిసైడ్ చేస్తుంది. బ్రిటన్ ప్రపోజ్ చేసిన ఈ రోబస్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ని అన్ని దేశాలు ఒప్పుకున్నాయి, కానీ అమెరికా మాత్రం ఒప్పుకోలేదు. దానికి కారణం ఎక్కడ దాని హోదా తగ్గిపోయి అధికారం చేజారిపోతుందో అని భయం. దాంతో అమెరికా ఒక కొత్త సిస్టమ్ని ప్రపోజ్ చేసింది. అందుకుగాను ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మీడియం కింద డాలర్ ఫర్ గోల్డ్ అనే స్కీమ్ని ప్రపోజ్ చేసింది. ఎవరికైతే ఔన్స్ గోల్డ్ కావాలో ఆ దేశం ఔన్స్కి $35 పే చేస్తే యుఎస్ఏ ఒక ఔన్స్ గోల్డ్ను ఇస్తుంది. సో దానితో ఇంటర్నేషనల్ ట్రేడ్ జరుగుతుంది. కానీ యుఎస్ఏ ప్రపోజ్ చేసిన ఈ గోల్డ్ ఫర్ డాలర్ సిస్టమ్ ఎవరికీ నచ్చలేదు. చాలా కంట్రీస్ దీనిని అపోజ్ చేశాయి. దానికి కారణం డాలర్ సుప్రీం కరెన్సీ కింద మారుతుంది, కానీ దానికి ఒప్పుకోక తప్పలేదు. దానికి కారణం అప్పట్లోని అన్ని పెద్ద పెద్ద దేశాలు వరల్డ్ వార్ 2 గెలిచిన, గెలవడానికి సిద్ధంగా ఉన్న అన్ని దేశాలకు అమెరికానే ఫైనాన్స్ చేసింది. సో అన్ని దేశాలు దాని నిర్ణయానికి తల వంచి సమ్మతించాయి.
దాంతో 1944 సంవత్సరంలో 44 దేశాలు గోల్డ్ ఫర్ డాలర్ పాలసీకి తమ సమ్మతాన్ని తెలుపుతూ బ్రెటన్ వుడ్ అగ్రిమెంట్ అనే దాని మీద సైన్ పెట్టి డాలర్ని యాక్సెప్ట్ చేశాయి. అన్నీ పెద్ద దేశాలు ఒప్పుకున్నాయి, కానీ ఇప్పటి రష్యా కింద పిలువబడుతున్న అప్పటి సోవియట్ యూనియన్ దీన్ని ఒప్పుకోలేదు. ఇలా 1950s నుండి 1970s వరకు అంతా బాగానే జరిగింది. కానీ 1970s లో యుఎస్ఏ డాలర్ని విపరీతంగా ముద్రించింది. దాంతో అన్ని దేశాల వాళ్ళు డాలర్స్ ఇచ్చి యుఎస్ఏని గోల్డ్ ఇవ్వమని అన్నారు. కాకపోతే అమెరికా వద్ద అంత బంగారం లేదు. దాంతో అమెరికా దాని మాస్టర్ ప్లాన్ని అమలు చేసింది. వెంటనే ఈ గోల్డ్ ఫర్ డాలర్ సిస్టమ్ని ఎత్తేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఇక నుండి బంగారాన్ని కాకుండా కేవలం డాలర్ని మాత్రమే సుప్రీం కరెన్సీ కింద అన్ని దేశాలు యాక్సెప్ట్ చేసి తీరాలి అని చెప్పింది. ఈ అనౌన్స్మెంట్ ఏ దేశానికి నచ్చలేదు. అయినా ఏ దేశము ఏమీ చేయలేకపోవడానికి కారణం వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్. ఇవి మెజారిటీ కంట్రీస్కి డెవలప్మెంట్ పర్పస్కి మనీ ఇవ్వడం, సహాయం చేయడం లాంటివి చేస్తుంటాయి. పైగా ఈ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్కి అమెరికా మేజర్ ఫైనాన్షియర్. అంతేకాదు 1970స్లో అన్ని దేశాల కన్నా వ్యాపార, వాణిజ్య, సాంకేతిక, సైనిక పరంగా అమెరికాదే పై చెయ్యి. అదే లీడర్గా ఉంది. దాంతో అన్ని దేశాలకి ఇష్టం లేకపోయినా డాలర్ని సుప్రీం కరెన్సీ కింద యాక్సెప్ట్ చేశాయి. ఈ ఒక్క అంశం అమెరికా దశనే మార్చేసింది. కానీ అమెరికా తీసుకున్న ఈ డిసిషన్ను ఇప్పటి రష్యా వ్యతిరేకించింది. దాంతో సోవియట్ యూనియన్ మరియు అమెరికా మధ్య ద్వేషం పెరిగింది. అమెరికా ఆధిపత్యానికి రష్యా అడ్డుగా నిలిచింది. ఒక రకంగా అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య కోల్డ్ వార్ జరగడానికి ఇది కూడా ఒకనొక కారణం. కొంతకాలానికి సోవియట్ యూనియన్ బాగా దెబ్బతిని చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి రష్యా వీక్ అయింది. దాంతో అమెరికా సంతోషానికి ఇంకా హద్దులు లేవు. డాలర్ని ఎదిరించే దమ్ము ఎవరికీ లేదు. సో డాలర్ కరెన్సీని సుప్రీం కింద మార్చడానికి ఉన్న చివరి అడ్డంకు కూడా వదిలిపోయింది. మన ఇండియాలో రూపీస్ని ఆర్బీఐ ఎలా ముద్రిస్తుందో అమెరికన్ డాలర్స్ని ఫెడరల్ బ్యాంక్ ముద్రిస్తుంది. డాలర్ సుప్రీం కరెన్సీ కింద మారడంతో ఫెడరల్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద వరల్డ్ కింద మారిపోయింది. ఇప్పుడు ఎవరికి డాలర్ కావాలన్నా ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ చేసి తీరాలి. దాంతో కళ్యాణం లేని అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ విచ్చలవిడిగా డాలర్స్ను ముద్రించడం మొదలుపెట్టింది. దీని దెబ్బకి అమెరికన్ ఎకానమీ భయంకరంగా పెరిగిపోయింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఎక్కువ డబ్బులు ముద్రిస్తే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి కరెన్సీ వాల్యూ పడిపోయి ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది కదా అని. కరెన్సీ వితిన్ ద కంట్రీలో సర్క్యులేట్ అయితే అలాగే జరుగుతుంది. కానీ ఇక్కడ అమెరికన్ డాలర్ టోటల్ సర్క్యులేషన్లో 2/3 బయట దేశాల వద్దనే సర్క్యులేట్ అవుతుంది. జస్ట్ 1/3 కరెన్సీ మాత్రమే అమెరికాలో సర్క్యులేట్ అవుతుంది. సో అమెరికా ఎవ్వరు ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోయింది. సో యుఎస్ఏ డాలర్కి ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇన్ఫ్లేషన్తో సంబంధం లేదు. ఏమాత్రం భయపడకుండా ఇష్టం వచ్చినంత డబ్బులు ముద్రించుకొని మిలిటరీ, పొలిటికల్, ఫారెన్ ఎయిడ్ ఇలా అన్ని రకాలుగా స్ట్రాంగ్ అయ్యింది, అవుతూనే ఉంది. అందుకే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ గ్లోబల్ వైడ్గా ఉన్న అన్ని నేషన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకవేళ ఫెడరల్ రేట్స్ని పెంచితే బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి అంతగా ఎవ్వరూ ఆసక్తి చూపించరు. దాంతో బంగారం రేటు తగ్గి డాలర్ రేట్ బలపడుతుంది. అదే యుఎస్ ఫెడరల్ రేట్స్ తగ్గిస్తే డాలర్ రేట్ పడిపోయి అందరూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సో దాంతో బంగారం రేట్ బాగా పెరిగిపోతుంది. ఇలా డాలర్కి గోల్డ్కి సంబంధాలు ఉంటాయి. అంతేకాదు ఈ యుఎస్ఏ ఫెడరేట్స్ స్టాక్ మార్కెట్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఫెడరేట్స్ పెరిగితే స్టాక్ మార్కెట్లో నుండి డబ్బులు తిరిగి అమెరికాకు వెళ్ళిపోతాయి. ఒకవేళ ఫెడరేట్స్ తగ్గితే అమెరికన్ డాలర్స్ స్టాక్ మార్కెట్లో తిరిగి ఇన్వెస్ట్ చేయబడతాయి. ఇలా అమెరికన్ డాలర్ ప్రపంచాన్ని శాసిస్తుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ కింద అమెరికా కార్పొరేట్ దిగ్గజాలకి ఆల్మోస్ట్ 0 రేట్స్కే లోన్స్ ఇచ్చి అమెరికన్ ఉత్పత్తులను భయంకరంగా పెంచుకుంటుంది. వరల్డ్లోని ఎక్కువ వెల్త్ని 1% ఆఫ్ పాపులేషన్ మాత్రమే హోల్డ్ చేస్తుంది. అయితే ఆ 1% ఆఫ్ పాపులేషన్లో అమెరికన్సే ఎక్కువ మంది. టాప్ 100 richest persons ఆన్ ఎర్త్లో అమెరికన్సే మెజారిటీ కింద ఉన్నారు. వాల్మార్ట్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఐబిఎం, బెర్క్షైర్ హాత్వే, అంతెందుకు చివరికి గూగుల్ కూడా అమెరికన్ కంపెనీయే. ఇలా ప్రతి రంగంలోనూ అమెరికన్సే ముందున్నారు. సో కొంతకాలానికి ఇదే ఫార్ములాని చైనా కాపీ కొట్టి కావాలని ఆ దేశాల కంపెనీలకు డబ్బులిచ్చి వాళ్ళ ఉత్పత్తులను పెంచి కావాలని అమెరికన్ ప్రోడక్ట్స్కి అమెరికన్ డాలర్ వాల్యూకి వాళ్ళ కరెన్సీ పెరిగే విధంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే తక్కువకి చైనీస్ ప్రోడక్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఒక రకంగా చైనా అమెరికా మధ్య
ట్రేడ్ వార్కి ఇది కూడా ఒకనొక కారణం. రీసెంట్గా జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేసి ట్రాన్సాక్షన్ని డాలర్స్లో కాకుండా యూరోస్లో సెటిల్ చేసుకున్నాయి. అందుకు అమెరికా కోపంతో ఎకనామిక్ శాంక్షన్స్ను విధించింది. కానీ ప్రతి దేశం ఇప్పుడు డాలర్ని అపోజ్ చేస్తుంది. అన్ని దేశాలు వాళ్ళ వాళ్ళ కరెన్సీల్లో ట్రేడ్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. దీంతో ఇంటర్నేషనల్ వైడ్గా డాలర్ తన సుప్రీమసీని కోల్పోయే అవకాశం ఉంది. ఇండియా కూడా డాలర్ని వ్యతిరేకిస్తుంది. రూపీస్లోనే పేమెంట్ చేయమని నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. మోడీ గారు జపాన్కి, ఇండియాకి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కింద ప్రతి ఏటా 75 బిలియన్ డాలర్స్ విలువ గల అమౌంట్ని ఇండియన్ రూపీస్లో సెటిల్ చేసే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దీనివల్ల రూపీ పెరుగుతుంది. అంతేకాదు, హాట్ మనీని అవాయిడ్ చేయడం, క్రూడ్ ఆయిల్ బిల్లుని 90 బిలియన్ డాలర్స్ వరకు తగ్గించడం, డొమెస్టిక్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అండ్ రెగ్యులేషన్ మీద మోడీ గారు ఎక్కువ డిపెండ్ అయ్యేలా చేస్తున్నారు. దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పోతుంది, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ చేకూరుతుంది, కరెంట్ అకౌంట్ సర్ప్లస్లోకి వస్తుంది, క్రమంగా రూపీ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా మోడీ గారు ఇంకా చాలా స్కీమ్స్ని అమలు చేస్తున్నారు. సో వ్యూవర్స్, ఈ వీడియోలో డాలర్ ఎలా సుప్రీం కరెన్సీ కింద మారింది, ఎందుకని ఫెడరల్ రేట్స్ వల్ల వరల్డ్ ఎకానమీలో భారీ చేంజెస్ వస్తున్నాయి, డాలర్కి గోల్డ్కి ఉన్న సంబంధం ఏంటి అన్న విషయాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.